ఋషికొండ వెళ్లి తీరాల్సిందే అని పవన్ భీష్మించుకోవడంలో ఆంతర్యమేంటి? అంతర్రాష్ట్ర కేంద్రంగా పవన్ వారాహి విజయయాత్రను ఆపడం ఎవరితరం కాదా? నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి గుండెల్లో అలజడిగా మారిందెవరు? ప్రభుత్వ భవనం అంటే ముఖ్యమంత్రి సొంత ఇల్ల, పవన్ అంటే అధికార పార్టీ నాయకులకు అంత భయం ఎందుకు? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనిలో భాగంగా తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో మూడో విడత వారాహి యాత్రలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఋషికొండను సందర్శించారు. అయితే పవన్ సందర్శన సందర్భంగా ఋషికొండలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పవన్ పర్యటన గురించి తెలుసుకున్న అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు ఋషికొండ వెళ్లి తీరాల్సిందే అని జనసేన అధినేత భీష్మించు కూర్చున్నారు. నిషేధిత ప్రాంతం కానప్పుడు ఎందుకు అడ్డుకుంటారో చెప్పాలని జనసేనాని డిమాండ్ చేశారు. తన పర్యటన దృష్ట్యా నోవెటల్ హోటల్ నుండి ఋషికొండకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు. ఆయన ఋషికొండకు వెళ్లే మార్గంలో భారీగా పోలీసు బలగాల్ని మోహరింపజేసి సాధ్యమైనంత మేర ఒత్తిడికి గురిచేశారు. మరోవైపు జోడిగుళ్లపాలెం, సాగర్ నగర్, ఋషికొండ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి ఋషికొండకు వెళ్లే మార్గాలు పోలీసులు మూసివేశారు. ఋషికొండ పర్యటనకు అనుమతి లేదనే కుంటి సాకుతో పవన్ ని ఆపేందుకు వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని ఏర్పాటు చేశారు. దీంతో ఋషికొండ మొత్తం హై సెక్యూరిటీ జోన్ గా మారింది. ఋషికొండ ప్రాంతం నిషేధిత ప్రాంతం కానందున ఆంక్షలు ఎందుకో చెప్పాలని జనసేన పార్టీ వారు డిమాండ్ చేశారు. మరోవైపు అక్రమ ఆంక్షల్ని ఉల్లంఘించైనా ఋషికొండ వెళ్లి తీరాల్సిందే అని భీష్మించు కూర్చున్న జనసేనాని పవన్ డిమాండ్పై సందిగ్ధంలో పడి జనసేన నాయకులతో పోలీసులు సంప్రదింపులు జరిపి వాహనాల సంఖ్య పరిమితంగా ఉండాలని ఆంక్షలు విధించారు. వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేస్తూ విశాఖ తూర్పు ఏసీపీ పవన్ కళ్యాణ్ కు నోటీసులు అందజేశారు. ప్రజా సమస్యలపై భావోద్వేగానికి గురైన జనసేన అధినేత పవన్ పై నిబంధనలు ఉల్లంఘించారు అంటూ పవన్ ఇలా వ్యవహరించి ఉండకూడదని నోటీసుల్లో పోలీసులు పేర్కొనడం విడ్డూరమని ఆంధ్ర ఓటర్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఇదిలా ఉంటే జనసేనకు పోలీసులు జారీ చేసిన నోటీసులపై ఆ పార్టీ స్పందించింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా వారాహి యాత్రలో వెనక్కి తగ్గ మని జనసేన నాయకులు బహిరంగంగా వ్యాఖ్యలు చేసి ముందుకు సాగారు. ఎట్టకేలకు ఋషికొండ పర్యటనకు షరతులతో కూడిన అనుమతులతో జోడుగుళ్లపాలెం మీదుగా 8 వాహనాలతో వెళ్లేందుకు సిద్ధమైన పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా పోలీసు వారు ఇబ్బందులకు గురిచేశారు అని ఇతర పార్టీల నాయకులు కూడా విమర్శలు వర్షం కురిపించారు. పవన్ అభిమానుల్ని అయితే ఎక్కడికక్కడ రోడ్లపైనే నిలిపివేశారు. ఇదిలా ఉంటే పోలీసు వారు ఋషికొండ వద్దకు పవన్ సైతం వెళ్లకూడదని దూరం నుంచే చూడాలని బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు కొద్దిసేపు రోడ్డుపై నుంచి పరిశీలించిన జనసేనాని ఆ తర్వాత అక్కడే ఉన్న మీడియా వాహనంపైకి ఎక్కి నిర్మాణాల్ని పరిశీలించారు. ఋషికొండపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్నాయని జగన్ ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ భవనం అంటే ముఖ్యమంత్రి ఇల్లా, ఎన్ని ఇళ్లు కావాలి ఈ సీఎంకి అని చురకలంటించారు. ఉన్న ప్యాలెస్లు సరిపోవా, సముద్రాన్ని చూస్తే పరిపాలన చేయాలా అని ప్రశ్నించారు. చట్టాల్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రే అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. ఋషికొండలో జరుగుతున్న నిర్మాణాలు చాలా పెద్దవని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో నగరాన్ని ఋషికొండ కాపాడుతుందన్నారు. అలాంటి కొండను తవ్వడం మొదలుపెట్టారన్నారు. ప్రకృతి సంపదలను దోచుకుంటున్న జగన్ ప్రభుత్వం అంటూ అధికార పార్టీ వారికి చురుకలు అంటించారు. ఇకనైనా ప్రకృతి సంపదల్ని ఎవరూ దోచుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుడి ప్రాథమిక కర్తవ్యమని పవన్ గుర్తుచేశారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో పోరాడతాను అని బహిరంగంగా తెలియజేశారు. ప్రకృతి ఆగ్రహానికి లోనైతే ఎంతటి వాళ్లైనా నామరూపాలు లేకుండా పోతారన్న విషయం గుర్తు చేసుకుంటున్నారు పలువురు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.